वेलकम टू अवर चैनल अनुपमा थॉट्स अंदर एला अंदर तो व्लॉग शेयर चयबोना सो आ व्लॉग एंटे लास्ट टाइम ना व्लॉग अंटे पाप हाउस टूर चूपा कदा सो दाखान मंची रेस्पॉन्स इलांट टिप्स इंका शेयर चयी चला यूजफुल उन्नाएन से आ रोज व्लॉग आड़ी वाली अंदर चूपा कदा सो ई रोज व्लॉग वाली अला दाने चूपना निन्ट गवर्नमेंट डिसीजन दीकुदे कदा चाइना ऐप्स अड़ूदी बैन चेसे चाल हैपी अच्छी पापम एक्ड़ो को मंदिर टिकटाक फैंस हटर का पर्वेदी मन शत्रुदेश संबंधी ऐप्स मन वाड़ी वाल आर्थिक सहाय पड़ा अवसर लेकिन कदा सो आवे आलोची मन को स्थिमितपरची अंड अला मनमका वाल प्रोडक्ट्स बैन चेसा त्वर में एंकनी अंटे मन शत्रुदेश मनमे वाल प्रोडक्ट्स वाड़ी मन प्रोडक्ट्स मनमे वाड़कंदा मन प्रोडक्ट्स मनमे डेवलप चिन्नचिन्नगा मन मन प्रोडक्ट्स डेवलप मन वाटे वाड़ वाल मन इंडिया डेवलपी एपड़ू डेवलपिंग कंट्री अटा कदा सो मन मन प्रोडक्ट्स मन डेवलप क्रम में मन पारिश्रमिक रंग बेरुतुंदी सो मन डेवलप्ड कंट्री अवडानिकी चांसेस उन्नायन्नमाट सो चाइना प्रोडक्ट्स गुरिंची नेनु ओक वीडियो अयिते चेशानु ऑलरेडी सो मीरु गनुक चूडालि अनुकुंटे गनुक किंद डिस्क्रिप्शन लिंक इस्तानु चूसेयंडि इंका आलस्यं चेयकुंडा ई रोजु व्लॉग अयिते स्टार्ट चेसेद्दामु सो दानिकन्न मुंदु मन ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఈ రోజు వ్లాగ్ లో మీకు నేను మన పిల్లలకి ఎలా నేర్పించొచ్చో నేను చూపిస్తాను టిప్స్ చెప్తాను అన్నాను కదా సో ఏంటి అంటే ఇప్పుడు సిటీలో ఉన్న స్కూల్స్ అనుకోండి వాళ్ళకి ఎంచక్క ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక రకంగా జరిగిపోతూ ఉంది విలేజ్ లో ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగట్లేదు సో మరి వాళ్ళు ఎలా లెర్న్ చేసుకోవాలి అనిపించింది నాకు మామూలుగా చదవమంటేనే వాళ్ళు చదవరు ఇంక ఇప్పుడు ఖాళీగా స్కూల్ లేకుండా ఉండమంటే ఇంక వాళ్ళు ఏం చదువుతారు చదవరు కదా సో వాళ్ళకి ఇంట్రెస్ట్ తప్పించడం కోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే చార్ట్లు ఉంటాయి కదా మనం చార్ట్స్ వైట్ గాని అలా కలర్ చార్ట్స్ ఉంటాయి కదా సో అలా నేను ఒక చార్ట్ తెప్పించి చిన్న చిన్న స్లిప్స్ మీద డ్రాయింగ్స్ వేయించాను అన్నమాట 8 ఇయర్స్ బిలో పిల్లలకి స్టడీ అంటే ఏముంటుంది డ్రాయింగ్ వేయడం లేకపోతేనేమో ఏదైనా ఆల్ఫాబెట్స్ వర్డ్స్ రైమ్స్ స్టోరీస్ అవే కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నమాట అండ్ ఒక రోజు చార్ట్ లోనే ఆల్ఫాబెట్స్ రాయించడం అల్ రాయించడం నంబర్స్ రాయించడం డ్రాయింగ్ వేసేడం అండ్ బాగా రాసినప్పుడు వాళ్ళకి స్టార్స్ ఇవ్వడం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట సో నేను ఏదో సాధించాను అన్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ అదే పని చేసి మళ్ళీ ఆ స్టార్స్ ని తెచ్చుకోవాలి వెరీ గుడ్ అనిపించుకోవాలి నేను మా అమ్మ తోటి నేను మంచిగా అనిపించుకోవాలి పోడించుకోవాలి అని అయితే అనుకుంటారు సో దాని కోసమేనే వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు नेने पापन एंकरेज चूपिस्तानंडी नचते फॉलो अवंडी सो इला ने कोई पेपर्स तीसुकोनी इला ड्राइंग्स एवो मन आर्टिस्ट कदा मन की तेलिसिनी सो इला लर्न चेसुकुनेटट्टुगा वाळ्ळकि कोई शेप्स ट्रायंगल रेक्टांगल सर्किल इला कोई षेप्स लेदा नेचुरल मनं चूसे बर्ड्स कानिवंडी इला वेसेसी स्केचेस इच्चेसि वदिलेस्तानु తన అలా డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఇలా డ్రాయింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఆ షేప్ ఏంటి అని అడుగుతారు ఖచ్చితంగా వాళ్ళు డ్రా చేసేటప్పుడు అండ్ అలానే ఆ కలర్స్ నేమ్స్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది అండ్ కాన్సంట్రేషన్ కూడా వస్తుంది డ్రాయింగ్ చేయడం వల్ల ఎలా అంటే వాళ్ళు జాగర్తగా బయటికి పోకుండా వేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో నేను ఇక్కడ ఏమీ తనకి నేను ఈ కలర్ వేయాలి ఈ కలర్ వేయాలని నేను తనకైతే సజెస్ట్ చేయను తనకి ఏమనిపిస్తే అదే వస్తుంది తనకి ఏ కలర్ వేయాలనిపిస్తే ఆ కలర్ తను వేసుకుంటూ ఉంటుంది అలా వేసిన తర్వాత ఏం చేస్తానంటే వాటిని నేను ఇదిగో ఇలా ఒక చార్ట్ తీసుకొని ఈ చార్ట్ లో స్టిక్ చేస్తాను స్టిక్ చేసి దానికి నేను కామెంట్స్ కూడా రాస్తానన్నమాట సో చూడండి బాగా డ్రా చేసిన దానికేమో వెరీ గుడ్ అని చెప్తాను ఇంకా బాగా డ్రా చేస్తేనేమో స్టార్లు ఇస్తానన్నమాట ఈ స్టార్స్ ఉన్నాయి చూసారా ఈ స్టార్స్ ని బయట నేను కొనుక్కున్నాను సో కొని తను బాగా మంచి పని చేసినప్పుడు చాలా మంచిగా ఏదైనా వర్క్ చేసినప్పుడు తనకి ఆ స్టార్ అనేది ఇస్తూ ఉంటానన్నమాట ఇక్కడ మీరు చూస్తే కొన్నిటికి మాత్రమే నేను స్టార్స్ ఇచ్చాను కొన్ని కామెంట్స్ రాశాను తనికి అంత అర్థం కాదు కాబట్టి నేను అక్కడ ఏం రాసానో కూడా తనికి నేను చెప్తాను అన్నమాట సో ఇంప్రూవ్ చేసుకో తల్లి ఇక్కడ చూడండి కొంచెం బయటికి గీసేసింది ఎలా పడితే అలా గీసేసింది సో అందుకని ఇంప్రూవ్ చేసుకో తల్లి అని చెప్పేసి చెప్పాను అన్నమాట సో అది తనకి చెప్తుంది ఈ ఫిగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంప్రూవ్ చేసుకోమంది నన్ను మమ్మీ నేను సరిగ్గా వేయలేదని అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుందన్నమాట సో ఇలా ఒక చార్ట్ మీద తనని వేసినవన్నీ అతికించేసేసి ఇదిగోండి వేసేసానని చెప్తుంది ఏం చేసావమ్మా అదేంటది టెడ్డీ బేరా బాయేసా తల్లి ఇదిగో ఇవి కూడా వేసేసుకో ఇదేంటిది ఇది కూడా వేసే ఇదేంటిది బటర్ఫ్లై ఏంబమ్మా బటర్ఫ్లై బటర్ఫ్లైయా సో అది వేసిన తర్వాత ఇదేంటిది సర్కిల్ ఇది ఇది ట్రయాంగిల్ మా ట్రయాంగిల్ ఓకే అవి కూడా వేసేయి బాయేస్తే ఏం పెడుతుంది మమ్మీ నీకు స్టార్
స్టార్. సో ఇవాళే ఈ కప్ అయితే ఇవాళ రెడీ చేసాం మేము విడుపుకి వచ్చేది. సో దాన్ని ఏం చేశానంటే కట్ చేసేసి స్కెచెస్ వేసుకోవడానికి కరెక్ట్గా స్టాండ్ నిలబడట్లేదు. సో అందుకని చెప్పేసి ఇలా కట్ చేసి దానికి వైట్ పేపర్తో తతికిచ్చేసేసి నేనే ఒక ఫ్లవర్ వేసి దాన్ని డ్రాయింగ్ వేసేసాను అనమాట. ఒక స్టాండ్లా పనికొస్తుందిలే అని చెప్పి అతికిచ్చేసాను గమ్తోటి పేపర్లు పెట్టేసి. ఇలా మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని. ఇప్పుడు నేను ఈ చార్ట్ ఇలా అతికిచ్చింది కదా, దీన్ని ఇలా వదిలేయకుండా దీన్ని నేను వాల్కి స్టిక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అలా వాల్కి స్టిక్ చేస్తే ఏమవుతుందంటే తనకి ఓకే నేను మంచి పని చేస్తే ఇలా అందరికీ చెప్తుంది కదా మా అమ్మ అని చెప్పేసి మంచి పనులు చేయడం అనేది అలవాటు అయిపోతుంది అనమాట తనకి. ఇలా మార్నింగ్ నేను ఇది చేశాను అన్నాను కదా, సో ఇది నేను చేయడం చూసేసి మా పాప కూడా ఒకటి ట్రై చేసింది అనమాట. మనం ఇవాళ ఇది నేను చేస్తుంటే నువ్వు కూడా ఒకటి చేసావు కదా, అదేది చూపించు ఒకసారి తీసుకురా. అక్కడ ఏది? సో అలా తను కూడా ఒకటైతే ట్రై చేసింది. అలా ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయాలండి. అంటే మనం చేస్తూ ఉన్న పట్టి ఇదిగో ఆ లిక్విడ్ దాని మూతకి తను ట్రై చేసింది. చిన్నపిల్ల కాబట్టి దానికి ఇంకా అతికించడం అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాలేదు, బట్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. సో ఇలా కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి. డ్రాయింగ్ వేయడం వల్ల తనకి కలర్స్ ఏమేంటో కూడా అర్థమవుతుంది, అండ్ ఆ డ్రాయింగ్ వేసేటప్పుడు ఆ షేప్స్ ఏంటో కూడా లెర్న్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటూ ఉంటారు. చూడండి మా పాప వేసిన కరోనా. ఓకే తల్లి బాయ్ చెప్పు వీళ్ళకి. సో ఇలా వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్గా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అనమాట. మనం చదవాలి అంటే ఎప్పుడు బుక్ పేపర్ పెన్ను ఇచ్చి చదువు చదువు అంటే వాళ్ళు చదవరు అనమాట. మనం కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ ఉంటే వాళ్ళలో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. సో ఇలా చార్ట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా థింక్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. మీకు కనుక ఈ ఐడియా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అనుపమా థాట్స్.